శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ శ్రీనివాసరాజుని. మీకు ఈ వీడియోలో నేను తెలియజేసేటువంటి అంశం ఏమిటంటే, సహజంగా ఈ 2020 సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కూడా గతించిన గతకాల ప్రభావం ఎలా ఉన్నప్పటికీ ఈ సంవత్సరంలో అయినా జరిగిపోయినటువంటి బాధలు మనకు రాకూడదు అనుకున్నటువంటి విషయాలు, ప్రతి విషయంలో కూడా పర్యావరణంలో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు బిజినెస్ పరంగా కానీ ఏ విషయంలోనైనా సరే విజయాన్ని పొందాలి, గతకాలం గతించినటువంటి బాధలు మళ్ళా మాకు ఎదురవ్వకోకుండా ఒక మంచి స్థితిగతిలో మేము ముందుకు వెళ్ళి ఒక మంచి పొజిషన్ అనేది మేము ఏర్పరచుకోవాలని చాలామందికి ఆతృత ఆలోచన అనేది ఉంటూ ఉంటుంది. అది సహజంగా మనం చూస్తూనే ఉంటాము. కానీ ఒక్కొక్క సంవత్సర కాలంలో ఒకరికి వర్తించని యోగం ఒక సంవత్సర కాలంలో వాళ్ళకి వర్తిస్తే వాళ్ళ యొక్క జీవిత ప్రభావం ఏ విధంగా ముందుకు నడుస్తుందనేది అది ఒక రాశులు ప్రభావాన్ని బట్టి వాళ్ళకి బేస్ అయ్యేటువంటి ఉండేటువంటి అవకాశాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ 2020 సంవత్సర కాలంలో నేను చెప్పేటటువంటి రాసులు కలిగినటువంటి వారికి, ముఖ్యంగా నేను చెప్పగలిగినటువంటి ఈ 3 రాసులు కలిగినటువంటి వారికి 2020 సంవత్సరంలో గతకాల ప్రభావంలో ఎన్ని బాధల కష్టాలు పడ్డప్పటికీ, ఈ 2020 సంవత్సరంలో కూడా కొన్ని బాధల సమస్యలు పడుతున్నప్పటికీ కూడా తప్పకుండా వాళ్ళు తిరిగి చివరికి ఒక మంచి ఉచ్చస్థితికి వచ్చేటటువంటి మార్గ ప్రభావం కలిగినటువంటి వారు ఈ 2020 సంవత్సరంలో నేను చెప్పగలిగినటువంటి ఈ 3 రాసులు కలిగినటువంటి వారు. అయితే ఈ 3 రాసులు కలిగినటువంటి వారిలో ముఖ్యంగా వారికి ఒక్కొక్క ఈ రాసుల్లో ఒక్కొక్క వేరియంట్స్లు, అంటే కొంతమంది భార్యాభర్తల సమస్యలో సతమతమవుతూ బాధపడుతున్నటువంటి వారు, కొంతమంది విద్యాపరంగా ఉద్యోగపరంగా చదివినటువంటి చదువుకు సరైనటువంటి ప్రతిఫలం లేక ఎన్ని విధాలుగా వాళ్ళు వీసాల విషయంలో కానీ వాళ్ళ యొక్క ఇంటర్వ్యూల విషయంలో కానీ వారు పడేటువంటి కష్టంలో ఎన్ని విధాలుగా బాధపడుతున్నప్పుడు కూడా అది చేతికి ప్రతిఫలం దొరక్క బాధపడుతున్న వారు, వ్యాపార రంగంలో వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి ఆ వ్యాపార ప్రయత్న నిమిత్తంలో అనుకున్నటువంటి ఫలితం రాక వారంలోని వాళ్ళు బాధపడుతూ దుఃఖిస్తున్నటువంటి వాళ్ళలో కానీ, కొన్ని కోర్టు సమస్యల్లో ఉన్న వాళ్ళు కానీ, వివాహ సమస్యల్లో ఉన్నవారు కానీ, ప్రేమ పెళ్ళి ఇలాంటి రకరకాల సమస్యల్లో ఉన్నవారు ఎవరైనప్పటికీ నేను చెప్పినటువంటి ఈ 3 రాసులు కలిగినటువంటి వారిలో వారుకున్నటువంటి సమస్యల నుంచి కూడా ఖచ్చితంగా వాళ్ళు పైమెట్టి వెక్కి, అంటే ఈ 3 రాసుల్లో మొదటగా ఒక ధనుస్సు రాశి కలిగినటువంటి వారు, కర్కాటక రాశి కలిగినటువంటి వారు, ఈ వృశ్చిక రాశి కలిగినటువంటి వారు, ఈ 3 రాశులు కలిగినటువంటి వారు వీరికి ఆయా రంగంలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా పూర్తిగా తొలగించుకుని వాటి నుంచి వీళ్ళు సంతోషంగా ఈ సంవత్సరంలో ఈ 2020లో ఆ సమస్యల నుంచి పూర్తిగా వీళ్ళు బయటపడి, గతంలో 99 భాగాలు కష్టపడినప్పటికీ కూడా ఆ 99 భాగాలు పడినటువంటి కష్టం అది అక్కడే ఆగిపోయి 100వ భాగాన్ని చేరుకోకుండా బాధపడుతున్నటువంటి వారు ఈ 2020 సంవత్సరంలో ఈ రాసులు కలిగినటువంటి వారు, వారికి వారు ఆ రంగంలో ఉన్నటువంటి సమస్యల్ని పూర్తిగా వైదొలిగించుకొని ఆ 100వ మెట్టు కూడా ఎక్కి ఒక సరికొత్త ప్రపంచం సృష్టించినటువంటి సంవత్సరంగా ఈ 2020 సంవత్సరం వీరికి బాగుంటుంది. అదేవిధంగా వీరు ఆ 100వ మెట్టు ఎక్కినటువంటి విషయంలో కూడా కొన్ని దోష ప్రభావాలు ఏమైనా ఉన్నా, వాళ్ళ యొక్క జీవిత కాల ప్రభావాల్లో కొన్ని సమస్యలతో ఏదైనా బాధపడుతున్నా, అది ఫ్యామిలీ పరమైనప్పటికీ కూడా ఆర్థిక పరమైనప్పుడు కానీ, ఏదైనా నరులు చేసింది కానీ వాళ్ళ కర్మఫలం భావాలకు జరిగినటువంటి దుష్టప్రయోగాలు కానీ ఏమైనా ఉండి అటువంటి సమస్యలతో బాధపడుతుంటే మాత్రం తప్పకుండా ఆ దోషాలను వీలైనంత త్వరగా మీరు వాటిని పూర్తిగా నివృత్తి చేసుకోగలిగినట్టుగైతేనే ఈ 2020 సంవత్సరంలో మీకు అనుకున్నంత ప్రత్యామ్నాయం విజయం సాధించేటువంటి అవకాశం మీకు జరుగుతుంది. అదేవిధంగా ఈ రాసులు కలిగినటువంటి వారిలో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు బాధలు సంబంధించినటువంటి మార్గాల్లో అవి ఏ విధంగా మేము రెమెడీస్ చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోగలిగితే మేము బాగుంటామని తెలియక వాళ్ళలోనే వాళ్ళు నిరుత్సాహపడుతూ సమయాన్ని కాలాన్ని వ్యర్థం చేస్తూ ఎంతో ఆవేదనతో బాధపడే వాళ్ళు చూస్తూ ఉంటాము. అటువంటి బాధతో మీరు బాధపడినట్టుగా అటువంటి సమస్యలతో మీరు సన్నగిల్లిపోతుంటే ఆ సమస్యలతో మీరు చింతించాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీరు మమ్మల్ని కన్సిడర్ చేయగలిగినట్టుగైతే మీ సమస్యకు 100కి 100% పరిష్కారం దొరుకుతుంది. మీ సమస్యలను మీరు సంప్రదించుకోవడానికి ముందుగా ఫర్ అపాయింట్మెంట్ మీరు తీసుకొని సంప్రదించగలిగినట్టుగైతే మీకు తప్పకుండా మీ సమస్య నుంచి రెమెడీస్ చేసేటువంటి అవకాశం కూడా మీకు దొరుకుతుంది. ఈ యొక్క వీడియోని ఇటువంటి రాసుల్లో మీ బంధుమిత్రులు ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళు షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.